అసలు చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఎక్కడైనా వచ్చిన దాకాలా ఉన్నాయా? అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం అనేది మనము ఈ మైథాలజీలో చూస్తుంటాం. అంటే ఈ స్వాములు ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సో వీళ్ళు చెప్తుంటారు. కొన్ని ఫౌండేషన్ వాళ్ళు కొన్ని స్వామీజీలు చెప్తున్నారు ఏమనంటే, వాళ్ళు పునర్జన్మలు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు లేచి వస్తారు. కొన్ని 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 మతాల్లో కూడా చెప్తుంటారు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేచి వచ్చినాడు అని అనేది కూడా మనం వింటున్నాం. అది మనం ఎవరి మీద చూసింది లేదు, కంటితో చూసింది లేదు, ఎవిడెన్స్లు ఎక్కడా లేవు. ఇక్కడ రీసెర్చ్ ప్రకారంగా, మెడికల్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా, ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇక్కడ చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారనే దాఖలాలు లేవు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి మోసపూరితమైన మాటల కిందగా వస్తాయి. ఎందుకంటే ఇది వైద్య రంగానికే అది ఒక ఛాలెంజ్గా ఉంటుంది. చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అనేది ఏదన్నా ఉంటే, సో ఎవిడెన్స్తో రావాల్సి వస్తుంది ఎవరైనా కానీ అంటే మాట్లాడినా కానీ. కాబట్టి అది మూర్ఖత్వం అవుతుంది, అది అన్సైంటిఫిక్ అవుతుంది. కాబట్టి మనము సైంటిఫిక్గా మాట్లాడుకుంటే, ఒకసారి డాక్టరు చనిపోయినాడు అని చెప్పి డిక్లేర్ చేస్తే దాన్ని ఇంకా చనిపోయిన వాడు తిరిగి రావడానికి అవకాశమే లేదు. ఇది నేను కూడా ఒక డాక్టర్గా చెప్తున్నాను. ఎవరైనా ఇప్పటికైనా చనిపోయినాడు మళ్ళీ వస్తారనో, పునర్జన్మలు ఉన్నాయనో, లేకపోతే జన్మలు ఉన్నాయి, పూర్వజన్మ సుకృతాలు ఇలాగనే ఎవరైనా మాట్లాడుతున్నారంటే, వాళ్ళు ఎవిడెన్స్తో రావాలి, ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి. అది స్పిరిచువాలిటీ అయినా సైన్స్ అయినా ఎవిడెన్స్గానే ఉండాలి. ఎవిడెన్స్ ఉంటేనే, రీజనింగ్ ఉంటేనే, లాజిక్ ఉంటేనే దాన్ని మనము నమ్మాలి ఎవరైనా ప్రజలు. అందుకని ప్రజలకు అవగాహన కోసంగానే విని చెప్తున్నాం. ప్రజలకు సైంటిఫిక్ నాలెడ్జ్ని అవగాహన చేపిస్తూ చెప్పాలనే ఉద్దేశంతోనే సో మమ్మల్ని డాక్టర్ని పిలిపించి చెప్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, ఇది ఓపెన్ ఛాలెంజ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్. సో మనకున్న ఎవరు స్వామీజీలు కావచ్చు, ఫౌండేషన్ వాళ్ళు కావచ్చు, ఏ ఫౌండేషన్ నుంచి వచ్చినా కానీ, ఏ ఆశ్రమాల నుంచి వచ్చిన స్వాములు కానీ, చనిపోయిన వాడు బ్రతికి వచ్చాడనే దాఖలు ఏమైనా ఉంటే తీసుకురండి, చూస్తాం. కాబట్టి అట్లా లేకుండా ఊరికే చెప్తే మాత్రము సో వాళ్ళు అది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, ప్రజలకి నచ్చదు, అది ప్రకృతి సహించదు. కాబట్టి ఇది చాలా చాలా ప్రమాదకరమైనది, ఇది సొసైటీకే నష్టమైంది. కాబట్టి చనిపోయిన వాడు తిరిగి వచ్చే అవకాశమే లేదు, చనిపోయినాడు అంటే చనిపోయినాడనే అర్థం అనేది అందరూ తెలుసుకోవాలిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పుట్టగానే బ్రతికున్నప్పుడు ఏడుస్తాడు, అప్పుడు మాత్రమే బ్రతికినాడని అర్థం. బ్రతికినప్పటి నుంచి ఇంకా చనిపోయేంత వరకు వాడు చేసే పనులను బట్టి, ప్రవర్తన బట్టి వాడు విలువలు ఉంటాయి. కాబట్టి చనిపోయిన తర్వాత ఇంక మనీ బతికే ప్రసక్తే లేదు, వాడు ఇంకా బయట పైకి వచ్చే మళ్ళీ బతికి వస్తాడు అనే ప్రసక్తే లేదు. ఇప్పుడు శివుళ్ళు ఐక్యమైపోతాడు చనిపోయి, మళ్ళీ యుగాంతం అయిపోద్ది, మళ్ళీ యుగాంతం అయిన తర్వాత మళ్ళీ సత్యకాలం వస్తుంది, సత్యకాలంలో మళ్ళీ అందరం బతుకుతాము అనేది ఇది సైకోటిక్ బిహేవియర్. అది టచ్ విత్ రియాలిటీ లేని, ఇది సైకోసిస్ అనే మేజర్ సైకియాట్రిక్ మెడికల్ డిజార్డర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి అందరూ.